చంద్రబాబుకు న్యాయం జరిగే వరకు పోరు ఆగదని తెలుగుదేశం నేతలు శ్రేణులు స్పష్టం చేశారు. ఆయన జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ఆ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ అరాచకాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని తెదేపా నేతలు మండిపడ్డారు. చంద్రబాబు కోసం అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. సత్యసాయి జిల్లా గుడిబండలో తెదేపా నేత తిప్పేస్వామి ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. రొల్లలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రగిరిలో తెదేపా నేత పులవర్తి నాని ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో రైతులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో కళ్లకు గంతలు కట్టుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వైకాపా ప్రభుత్వం అరాచక పాలనను ప్రజలు సంఘటితంగా ఎదుర్కోవాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలో దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బొల్లుపల్లి గ్రామంలో తెదేపా శ్రేణులు పాదయాత్ర నిర్వహించాయి. ఆంజనేయస్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. బాపట్ల జిల్లా కంకటపాలెంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో తెదేపా సీనియర్ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారి గూడెంలో వినూత్నంగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని దీక్షా శిబిరాన్ని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ సందర్శించి సంఘీభావం తెలిపారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో దీక్షలు కొనసాగాయి. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో తెదేపా శ్రేణులు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో తెదేపా నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. ప్రజాస్వామ్యాన్ని